Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చేసింది చాలు, థ్యాంక్స్ ఆనంకు మరో ఝలక్. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంకు వరుస షాకులు తగులుతున్నాయి. సొంత ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలతో ఆయన నియోజకవర్గానికి పార్టీ తరఫున కొత్త ఇన్ఛార్జ్ను నియమించారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆనం సెక్యూరిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని అధికారులు, పార్టీ నేతలు కొత్త ఇన్ఛార్జ్ ఆనం రామకుమార్ రెడ్డికి దగ్గరవుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఆనంకు మరో సందేశం అందింది. దీని ద్వారా ఆనం సేవలు ఇక చాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆనం పార్టీ మారడం ఖాయమనే వార్తల నేపథ్యంలో వైసీపీ నుంచి నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఆనంకు అందిన సందేశంతో ఇక వైసీపీతో ఆనం బంధం తెగిపోయినట్లేనా అనే చర్చ మొదలైంది. నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి కీలక సందేశం అందింది. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మరో నేతకు పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం పైన ఆనం కినుక వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కూడా నిలిపివేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. దీంతో పార్టీ శ్రేణులు అధినాయకత్వం మూడు గుర్తించి ఆనంతో దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలోనే ఆయనకు జీఎస్డబ్ల్యూఎస్ కమిషనర్ నుంచి ఒక సందేశం అందింది. అందులో గడప గడపకు కార్యక్రమంలో ఇప్పటి వరకు అందిన సహకారం మరవలేనిదని, తమకు ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్యే ఆనంకు సందేశం వచ్చింది. దీని ద్వారా ఇక రానున్న రోజుల్లోనూ గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమానికి ఆనం హాజరు కావాల్సిన అవసరం లేదనే విధంగా ఈ సందేశం ఉందని ఆనం మద్దతుదారులు భావిస్తున్నారు. అటు ఆనం రామకుమార్ రెడ్డి నియోజకవర్గంలో తన రాజకీయం ప్రారంభించారు. వచ్చే ఎన్నికలలో ఆయనే వైసీపీ అభ్యర్థిగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆనం గతంలో టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. కాంగ్రెస్లో జిల్లాలో కీలక నేతగా వ్యవహరించారు. 2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరారు. సొంత నియోజకవర్గం ఆత్మకూరులో మేకపాటి కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉండడంతో వెంకటగిరి కేటాయించారు. నెల్లూరు జిల్లా రాజకీయాలలో నేదురమల్లి, మేకపాటి కుటుంబాలతో ఆనంకు రాజకీయ వైరం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు వెంకటగిరిలో ఆనం ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలతో రామ్కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశంతో ఆనం ఇక రాజకీయంగా వైసీపీతో కొనసాగే అంశంపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.